ఓం శాంతి. సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం. గాడ్లీ మార్నింగ్. ఇవాళ్ళ తారీఖు 6 సెప్టెంబర్ 2023. ఇవాళ వరదాత తండ్రి మనకి ఇచ్చిన అద్భుతమైన వరదానము స్మృతి మరియు సేవ ద్వారా అన్ని చిక్కులను సమాప్తం చేసుకుని దీపంపై సమర్పణ అయ్యే సత్యమైన దీపపు పురుగులాగా అవ్వండి. స్మృతి మరియు సేవ ద్వారా అన్ని చిక్కులను సమాప్తం చేసుకుని దీపంపై సమర్పణ అయ్యే సత్యమైన దీపపు పురుగులాగా అవ్వండి. ఏ పిల్లలైతే స్మృతి మరియు సేవలో సదా బిజీగా ఉంటారో వారు అన్ని చిక్కుల నుండి సహజంగానే ముక్తమైపోతారు. ఏదైనా చిక్కు ఉంటే దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒకసారి సంబంధాల చిక్కు, ఒకసారి సొంత స్వభావ సంస్కారాల చిక్కు మొదలైనవి. బుద్ధిలో ఎప్పుడైతే దీపమైన బాబా తప్ప మరెవ్వరూ ఉండరో అప్పుడు ఇలాంటి వ్యర్థ చిక్కులన్నీ సమాప్తమైపోతాయి. సో చిక్కుముడి పడినప్పుడు ఎలా ఉంటుంది? ఒక ముడి తీసామనుకుంటే ఇంకో ముడి పడుతుందన్నమాట. కాబట్టి బాబా స్మృతిలో ఉంటాయంట ఇలాగ రకరకాల చిక్కుల నుంచి మనం దూరంగా ఉంటాం. దీపంపై సమర్పణ అయ్యేవారు దీపం సమానంగా అవుతారు. ఇలా సమర్పణ అయ్యేవారు అనగా ఇమిడిపోయేవారే సత్యమైన దీపపు పురుగులు. అంటే బాబాలో ఇమిడిపోవడం. స్లోగన్: ఎవరైతే సత్యమైన పారసమణిగా అయ్యారో వారి సాంగత్యంలో ఇనుమ సమానమైన ఆత్మలు కూడా బంగారంగా అయిపోతారు. పారసమణి యొక్క క్వాలిటీయే అది కదా. కాబట్టి వాళ్ళ సాంగత్యంలో అంట ఇనుమలాంటి అంటే కఠోర సంస్కారమైన ఆత్మలు కూడా స్వర్ణిమంగా అంటే బంగారంగా తయారవుతారు. ఇప్పుడు వాళ్ళ అవ్యక్త ప్రేరణ: సదా మీ నయనాల్లో హృదయంలో బాబానే నింపుకుంటూ ఉండాలి. ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు. ఇదే లగన్లో నిమగ్నమైపోయి ఉండండి. అప్పుడు ఏ పరీక్షలు వచ్చినా, సమస్యలు వచ్చినా, వ్యర్థ సంకల్పాలు అనేటువంటి నీటి మీద రాతలాగా అయిపోతాయి. పాస్ విత్ ఆనర్ లాగా అయిపోతారు. ఎలాగంటే ఇవన్నీ కూడా పరీక్షలు, సమస్యలు, వ్యర్థ సంకల్పాలు నీటి మీద రాతలు. నీటి మీద రాతలు ఎప్పుడన్నా ఉంటాయా? ఉండనే ఉండవు. కాబట్టి దీనికోసం ఏముండాలి? మన కళ్ళల్లో, మన హృదయంలో ఒక బాబా తప్పింకెవరు లేరు. ఇది ఇవాళ్టి వరదానం, స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ. ఓం శాంతి.